హాయిగా నా పాటికి నేను గొడ్డ జావిల్లో రెస్ట్ తీసుకుంటుంటే న్యూస్ చదవమని ఎంట పడుతూ న్యూస్ సెన్స్ చేశారు. సరే వచ్చాక తప్పుతుందా సార్? లైవ్ ఉంది. అందరికీ నమస్కారం. పొలిటికల్ తాలింపు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో అగ్గిరాజేసిన కేటీఆర్ కామెంట్స్, నెత్తి నోరు బాదుకుంటున్న వైసీపీ నేతలు. నన్ను కొట్టించిన వాళ్ళు నరకానికి పోతారు, చేపలు పెడుతున్న పాల్. ఇక వివరాల్లోకి వెళితే మరి ఏ యాదవ్ సన్నాసి ఏం చెప్పాడో ఏమో కానీ ఈ కేటీఆర్ ఫ్రెండ్ ఒకడు ఏపీ వెళ్ళాడట. అక్కడ నీళ్లు కరెంటు లేవట, జీవితం దుర్భరం అన్నట్లుగా ఉందని కామెంట్ చేశాడట. ఏ మేమంతా బతకట్లేదా? నోటికొచ్చినట్లు కూస్తే అట్ట. సార్ లైవ్ లో ఉన్నారు, భాష సరి చూసుకోండి, పెట్టిన స్క్రిప్ట్ చదవండి. అదే వివరాల్లోకి వెళితే ఏపీలో కరెంటు నీళ్ల కష్టాలతో జనం అల్లాడుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మండుటెండల్లో అగ్గి రాజేస్తున్నాయి. ఇటు అధికార పక్షం చిన్నదొర మాటలకు అర్థాలే వేరులే అంటూ ఉంటే అటు విపక్షాలు కేటీఆర్ 100% కరెక్ట్గా మాట్లాడారంటూ వత్తాసు పలుకుతున్నారు. ఇదే విషయం పైన సామాన్య జనం ఏమనుకుంటున్నారో మా గోదావరి కెట్టయ్యనే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి కెట్టయ్య, కేటీఆర్ కామెంట్ల పైన అక్కడ జనం ఏమంటున్నారు? అట్టగానండి, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అమ్మకి అన్నం పెట్టలేనోడంట, పిన్నమ్మకి బంగారం గాజులు చేయిస్తా అన్నాడంట. అట్ట ఉంది ఇక్కడ పరిస్థితి. ఇదిగో కేటయ్య, నీ సామెతలు ఆపి అక్కడ సంగతి కనుక్క ముందు. అట్టగానండి, మీరు చెప్పండి, పక్క రాష్ట్ర మంత్రి మన రాష్ట్ర స్థితిగతులపై చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? ఏటండి మెల్లగా అంటారు ఏంటండి, మన నాయకులకి చేత కాలదండి. ఎందుకు ఉంటుంది అయితే ఎలక ఎగిరెగిరి ఏదో చేసిందంట, అలా ఉందండి మన పరిస్థితి. ఇప్పుడు ఆయన చేత కరెక్ట్గా చెప్పాడండి, మగాడండి, మొనగాడండి అతను. ఏం మాట్లాడుతున్నారా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అన్నప్పుడు కొంచెం అటు ఇటు ఇబ్బందులు ఉంటాయి, మనమే సర్దుకుపోవాలి. కానీ రాష్ట్రం పరువు తీసుకుంటావా చెప్పు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందిరా మీ గగనన్న ఆయనని బయటికి రావడానికి? అంత బాగుంది బాగుంది అనుకోవడం తప్ప, రోజుకు 10 గంటలు కరెంటు కోత, గుక్కడు నీళ్లు లేక కిలోమీటర్లు వెళ్ళి బిందెలతో ఫైట్లు, చిచి పరువు పోయిందిరా. బిందెలన్నీ వెనక్కి తీసుకున్నప్పుడే పోయిందిరా పరువు. నువ్వు అలా మాట్లాడతావేంట్రా నాయన, పక్క రాష్ట్రం మన అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటుంది, అందుకే పనికిమాలి మాటలు అన్ని మాట్లాడుతున్నారు అక్కడ మంత్రులు. ఈయన ఎవరికైనా చూపించండిరా బాబు, అలా వదిలేయకండిరా. ఏమో అభివృద్ధిరా, మంత్రులు బూతులు తిట్టడంలో అభివృద్ధి కనిపిస్తుందేమో కానీ ఏంటోని భూతార్థం పెట్టేది నాకు కనిపించలేదురా. ఇదిగో ఏపీలో అభివృద్ధి నిల్లు, అవినీతి పుల్లు అని పక్క రాష్ట్ర మంత్రులు అంటున్నారు, మీరేమంటారు? మీరు కూడా ఏంటండి, ఈ పనికి మళ్ళీ తానా అంటే తందనా అంటున్నారు, ఏపీలో అభివృద్ధి జరగలేదని ఎవరు చెప్పాడు? ఉంటే చూపించరా చూపించు, మాయగారు పంచి మీద అంచు అంటే హలో. ఇది పరిస్థితి ఏం చెప్పమంటారు మీరు? ఏపీలో మినిస్టర్ చుట్టాలు అందరూ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఈ కరెంటు కోత ఇబ్బందులు, ఈ గతుకుల రోడ్డు బాధలు, ఇక్కడ ప్రజలు పడే నానా కష్టాలు అవేవి వాళ్ళకి తెలియవండి. మన ప్రజాప్రతినిధులకు అది అవసరం లేదండి. ఫైనల్గా ఒకటే చెప్తానండి, మంత్రులు ఎమ్మెల్యేలను ఆంధ్రాలోనే ఉండి జనరేటర్లు వేసుకోకుండా 4 రోజులు ఉండమానండి, సగం మేసం తీసుకుని తిరుగుతానండి, ఇక నేను ఉంటానండి. ఇదండి ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మట్టయ్యతో గోదావరి కిట్టయ్య, ఓవర్ టు స్టూడియో. ఇదే అక్కడ జనాల స్పందన. మరి ఇదే విషయం పైన మాట్లాడడానికి బాలకృష్ణ గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాలయ్య, ఈ విషయం పైన మీరేమంటారు? అది నేనేమంటానంటే, ఎవరు చెప్పినా ఏం చెప్పినా మనం కళ్ళకు కనిపించే వాటిని కాదు అనలేం. ఆ మాటకు వస్తే కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు, మరి రామారావు గారు అంటే నాన్నగారు, మరి ఆ రోజుల్లో అప్పట్లో నాన్నగారు. అయ్యా బాలయ్య, మీరు ఏడకో వెళ్ళిపోయారు, ఏడకి రండి రండి, ఇంట్రావరర్ సంగతి వదిలేయండి, కేటీఆర్ మ్యాటర్ మాట్లాడండి. ఇదిగో మళ్ళీ గుర్తు చేస్తున్నా, మిమ్మల్ని లైవ్లోకి పిలిచింది కేటీఆర్ కామెంట్స్ పై మీ స్పందన కోసం. అది చెప్పండి ముందు. తారక రామారావు అని పేరు పెట్టుకుని అబద్ధాలు ఆడడు, ఆ పేరులోనే నీతి నిజాయితీ తొణికిసలాడుతోంది. మరి ఆయన ఏమైతే అన్నారో దానికి నేను 100% ఒప్పుకుంటున్నా, 100కి 100 పాళ్ళు ఇది వాస్తవం అంటాను.
మీరు పరిపాలన బాగా చేసి ఏడిస్తే అభివృద్ధి ఇట్టా ఎందుకుంటుంది? అది వదిలేసి మీ ఆస్తుల అభివృద్ధిపై కాన్సన్ట్రేషన్ పెడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏంది బాలయ్య మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు? ఇప్పుడు రోడ్లు నీళ్లు కరెంటు లేని రాష్ట్రంగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే రాష్ట్రాన్ని ఎంత చిన్నచూపు చూస్తున్నాడో అది ఆలోచించండి. అది ఆలోచించాల్సింది మేము కాదు మీరు. ఎందుకంటే గులాబీ పువ్వును తెచ్చుకుని మీ గగన్ జేబులో పెట్టుకున్నాడుగా. మరి ఇప్పుడు ఏమైంది, గులాబీ ముళ్ళు గుచ్చుకుందా? బాబాయ్ బాబాయ్ అని వెంట పడితే పాపం ఆ బాబాయ్ కొడుకు మీతో బాబోయ్ అనిపించాడుగా. అంతా మీలా ఎదవన్నర ఎదవ సన్నాసులా ఉండాలా? అయినా పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కలుపుకోవడంలో తప్పేంటి? ఇప్పుడు మంత్రి పదవి ఊడిపోయి సన్నాసిలా మిగిలిందెవరో ఏపీలో ఏ కొట్ల సావిళ్ళు అడిగినా చెబుతారమ్మా నాని. అయినా పక్క రాష్ట్రాలతో కలిసి ఉండడం తప్పు అని నేను అనలేదు, అనను కూడా. అయితే సొంత రాష్ట్రం ప్రయోజనాలు తాకట్టు పెట్టి మరి పక్కనోడికి భజన చేయకూడదు అనేది అదేంటిది నా లాజిక్. ఇప్పుడు ఏమైందని ఏపీలో అంతా హ్యాపీగా ఉన్నారు, టైంకి తింటున్నారు, టైంకి కంటి నిండా నిద్రపోతున్నారు, అది నీకు కనిపించడం లేదా? కనపడకేం, కనపడుతోంది, మా బాగా కనిపిస్తోంది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదేగా మీ గగన సూత్రం? ఊరికే డబ్బులు పంచుతున్నారు, సోమరిపోతుల్లా మారి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటూ చాలా మంది మొద్దు నిద్రలో ఉన్నారు. ఇవే పనికి మాలిన మాటలంటే ప్రభుత్వం జనాన్ని సంతోషంగా ఉంచడం కూడా తప్పేనా? నువ్వు నీ చెత్త కబుర్లు. సంతోషమా, ఇది సంతోషమా అని అడుగుతున్నా. అభివృద్ధి నిల్లు, అప్పులు ఫుల్లు, ఇదే నా డెవలప్మెంట్ అంటే. మీ హయాంలో ఒక్కటి ఒక్క కంపెనీ అన్న రాష్ట్రానికి వచ్చిందా? అసలు ఆదాయ మార్గాలు ఏవి అని అడుగుతున్నా. పరిశ్రమలకే కరెంటు లేదు. 2019లో తిరిగిన ఫ్యాను ఇప్పుడు ఆగిపోయింది. విసినకరలే దిక్కయింది. ఇక రోడ్లు అపో, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నిండు గర్భిణీలకు పురుడు పోయడంలో మీ రోడ్లకు సాటి లేనే లేదు. ఇదేనా సంతోషం, ఎంజాయ్మెంట్? చీచే, ఇదేం రాజకీయం? పక్క రాష్ట్రం వాడు మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తూ కామెంట్లు చేస్తున్నా, స్పందించని మొద్దుబారిన రాజకీయాన్ని చూస్తూ వెగటపడుతుంది. నీ రాష్ట్రం గురించి హీనంగా మాట్లాడుతున్నాడు రా భగవంతుడా అన్న, ఇక్కడ చెత్త పాలిటిక్సేనా? నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుందని మా నాన్నగారు చెప్పేవారు. మనం ఒకరితో అనిపించుకునే స్థాయిలో ఉన్నాము అంటే ఆ తప్పు అన్నవాడిది కాదు, మనది. ముందు పప్పు బెల్లాలు పంచడం ఆపి రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అభివృద్ధి అంటే పేకాట క్లబ్బులు, క్యాసినోలు అనుకునేవమ్మా నాని. కొంచెం పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోమను మీ గగన్ రెడ్డిని. నాకు షూటింగ్ టైం అయింది, నేను పోతున్నా. పోపో, ఇప్పటికే సుత్తు కొట్టే క్లాసులు పీకా. ఇకపో, అది బాలయ్య భావోద్వేగం. మరి ఇదే అంశం పైన మాట్లాడడానికి మా అంబటన్నని లైవ్లోకి తీసుకుందాం. చెప్పు అంబటన్న, కేటీఆర్ ఏందే అలా మాట్లాడుతున్నాడు మన రాష్ట్రం గురించి? నేను కూడా చూశాను, ఆయన మాట్లాడింది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మన రాష్ట్రంలో పరిపాలన లేదని, ప్రజల అష్టకష్టాలు అనుభవిస్తున్నారని ఆయన గారు అంటున్నాడు, మరి దానికి నువ్వేమంటావు? ఆ రోజు ఆయన ఏం మాట్లాడారో నేను మొత్తం విన్నా. పరిపాలన బాగాలేదు, జనం కష్టాలు పడుతున్నారు అని ఆయన అనలేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంత్రి పదవి ఇవ్వలేదనేటువంటి అక్కసుతో నువ్వు లేనిపోనివి, ఉన్నవి లేనివి చెప్పి రెచ్చగొట్టొద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఊరుకో అన్న, నాకేం అవసరం? నా పాటికి నేనేదో మాడిపోయిన పొగకు కాల్చుకుంటూ వడ్ల సావిళ్ళలో సేద్దీరుతా ఉంటే అడ్డమైన అసమ్మతి రాజకీయాలు నాకు అండగడుతున్నావు. ఆ రోజు కేటీఆర్ అన్నదానికి ఆ పనికి మాలిన పచ్చ ఛానల్ను రాసిన రాతలే కదా అని అడుగుతున్నా, నాకేం అవసరం చెప్పు. నేను సరదాగా నీతో ఆట పట్టిద్దామని అలా అన్నా, ఇందులో ఎలాంటి వాస్తవం లేనే లేదు. ఒకవేళ నువ్వు కనుక ఫీల్ అయి ఉన్నట్లయితే నేను క్షమాపణలు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. మనలో మనం అందనుకుంటాం, సారీలు పూరీలు లారీలు ఎందుకులే అన్న. అయినా ఇలా మన మీద కామెంట్స్ చేయడంలో కేటీఆర్ ఏదో పెద్ద ప్లానే వేసాడనేది నా డౌట్. మరి నువ్వేమంటావు? మన ప్రభుత్వం మన పాలనను వ్యతిరేకిస్తున్నారు అంటే
మనం చేసే పని కరెక్టే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కాసే చెట్లకే రాళ్ల దెబ్బలు అంటారు కదా, అందుకే నిజాయితీ గల మనమేదే ఇలాంటి వాళ్ళు బండలు వేస్తారని నీకు సవివరంగా వివరిస్తూ ఉన్నా. వామ్మో, ఇదేం నాటుకొట్టడురా సామే, మహానుభావులు మాట్లాడితే అస్సలు అర్థం కాదట. ఇక చాలు, నా క్లారిటీ వచ్చింది, నువ్వు వెళ్ళన్నా వెళ్ళు. ఏంటి తెలుసు అన్నాడా, తెలియకుండా అన్నాడా, మహానుభావులు అన్నాడా, మహారసికుడు అన్నాడా, ఏమన్నాడబ్బా? ఏందన్నా ఏదో ఆలోచిస్తున్నా? ఆ ఏమి లేదులే నాని, ఇక నేను వెళుతున్నా ఉంటా. ఇది అంబటన్న ఆరాటం. మరి ఇదే అంశం మీద మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారిని లైవ్ లోకి తీసుకుందాం. చెప్పండి పవన్ కళ్యాణ్, మరి ఈ విషయం పైన మీరేమంటారు? నేనేమంటానంటే కేటీఆర్ గారు అన్న మాటలు 100% కరెక్ట్. ఎందుకంటే ఏపీ పరిస్థితి ఆయన చెప్పిన దానికంటే ఘోరంగా ఉంది. ఓవైపు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేక ఆడపడుచుల మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంటే, మరో పక్క అన్నదాతలు కౌలు రైతుల ఆత్మహత్యలతో రాష్ట్ర పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. ఏంది పవన్ నువ్వు మాట్లాడేది, రాష్ట్రం మరీ అంత ఘోరంగా ఉందా? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే మీరు రాష్ట్రాన్ని చివరకు ఏ విధంగా మార్చారు అంటే, పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మన పైన కౌంటర్లు వేసే స్థాయికి దిగజార్చారు. అభివృద్ధి అంటే మందు బ్రాండు మార్చి చీప్ లెక్కర అమ్మడం కాదు. ఓహో, నీ సినిమా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్గా ఆ కేటీఆర్ వచ్చి నిన్ను ఆకాశానికి ఎత్తేసాడనే, ఇప్పుడు తెగ సమర్థిస్తున్నా? నేనెప్పుడు సినిమాలను రాజకీయాలను ఒకే తాటి కట్టాను మీలా. నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూశారు. ఏమైంది, నేను జడిసానా? భయం అనేది నా బ్లడ్లోనే లేదు. ఎవరు అవునన్నా కాదన్నా, కేటీఆర్ చెప్పింది అక్షరాల నిజం 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 అంతే. ఆయన గారు చెప్పినంత మాత్రాన అన్ని నిజాలు అయిపోవు కదా. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందో ప్రజలకు తెలుసు. అభివృద్ధి ఒరు సాంబో రాసుకోరా, మన పాండబ్బ నానిగారు తెగ జోకులే చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఏ మచ్చుకైనా కనిపిస్తుందా? కనిపిస్తుందా అని నేను అడుగుతున్నా. పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ తిరిగేవాడివి, నీకేం తెలుసు అభివృద్ధి గురించి? ఆయన ఏదో వాగాడంట, ఈ దత్తపుత్రుడు దానికి వత్తాసు పలుకుతున్నాడు. ఓయ్, ఇంకొక్కసారి దత్తపుత్రుడు అని అన్నావంటే మర్యాదగా ఉండదు నాని. అయినా నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పుకొని చెప్పులు అరిగేదాకా తిరిగి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని బతిలాడి తీరా ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత నచ్చేట ముంచింది మీరు మీ చేత కానీ పరిపాలన. అయినా నీకు సంజయ్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. 2024లో నువ్వేం పొడుస్తావో చూస్తాను. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి ఢీ కొనండి మా గగన్ గారిని. కలిసి పోటీ చేస్తే డిపాజిట్లు రావని భయపడతారు కదా, ఆ భయం ఉండాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీల్చే సమస్య లేదు. చూస్తూ ఉండమ్మా నాని, ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్, చూస్తూ ఉండు. ఏంటి ఇంగ్లీష్లో ఏదో తిడుతున్నాడు? నీకు ఇంగ్లీష్ రాదు కదా, ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నాను. కోడాలి, హలో 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 హలో, సిగ్నల్ లేనట్లుంది. అది పవన్ చెప్తున్న పొలిటికల్ పంచాంగం. మరి ఇదే విషయం పైన మాట్లాడడానికి మా బొచ్చ అన్నని లైవ్లోకి తీసుకుందాం. చెప్పు బొచ్చ అన్న, మరి దీనిపైన నువ్వేమంటావు? ఏ ఏ ఏ ఏపీ గురించి కేటీఆర్ ప్రత్యక్షంగా చూడకుండా ఆయన స్నేహితుడు చెప్పిన మాటలు నిజమని నమ్మి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అక్కడ కరెంటు పోతే నాదో తప్పు, అయినా సొంత డప్పు కొట్టుకోవాలంటే పక్కనుండి చెప్పుకోవాలా? ఆ ఫోన్ చేసినోడు ఎవడో చెప్పలేదు కాబట్టి ఇదంతా సోత్తంటే ఏదో పెట్ట కథలా ఉందిలే బొచ్చ అన్న. ఇది ఏ పెట్ట కథో పుప్పు పుప్పు పుంజు కథో నానా నాకు తెలియదు, కానీ నిన్నటి వరకు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. అక్కడ కరెంట్ లేదు, మరి దాని గురించి మాట్లాడానా నేను? తప్పు, అలా మాట్లాడకూడదు. మరొక టీఆర్ఎస్ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, మీ బిల్డింగ్కి మీరు కరెంటు బిల్లు కట్టలేదేమో, అందుకే ఫీజు పీకేసి ఉంటారు, చెక్ చేసుకో అని వెటకారంగా మాట్లాడుతున్నాడు. మరి దానికి నువ్వేమంటావు? ఏటీ సెటర్లు వేస్తున్నాడా,
రిటైర్ అయిపోతాడని చెప్పు పాలిటిక్స్ లో నుంచి. ఆయన వచ్చి నిరూపిస్తాడటనా ఏం మాట్లాడుతున్నాడా అతను? అదొక్కటే కాదన్నా, నీళ్లు లేవని కూడా అన్నాడు ఆ కేటీఆర్. మరి దానికేమంటావు నువ్వు? అదన్నీ అబద్ధాలే బాబా. వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మనల్ని టార్గెట్ చేస్తున్నారు. నీళ్లు లేకపోతే తెలంగాణ నుంచి బాబా వాటర్ ట్యాంకులు పంపిస్తారటనా బాబా. రాజకీయాల్లో విలువలు ఉండాలి, ఊరికే బాబా బండలు అయ్యకూడదు. అక్కడితో ఆగడే, రోడ్లు కూడా దారుణంగా ఉన్నాయట. మనవన్నీ గుంతల రోడ్లట. ఏటి అన్ని చూసినట్టే మాట్లాడుతున్నాడు. ఒకసారి మన విజయనగరం రమ్మను, రోడ్లు చూసిపోతాడు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు. అన్నా, నువ్వు ఒక్క అక్షరం దగ్గర ఆగిపోయినప్పుడల్లా నీ నోట్లో నుంచి ఏ ఘోరమైన పదం వస్తుందోనని గుండెలు ఆగిపోతున్నాయి. అది సరే, ఇంతకీ శివరాగర్కి కేటీఆర్కి నువ్వు ఇచ్చే సలహా ఏంది? కేటీఆర్కి ఒకటే చెప్పదలుచుకున్నా, మీ దగ్గర ఏదైనా డెవలప్మెంట్స్ జరిగి ఉంటే దాని గురించి చెప్పుకో. అంతేగాని దాదా రాజుగారి చిన్న భార్య మంచిది అన్నట్లు పక్క రాష్ట్రం మీద అవాకులు చవాకులు పేలితే మా వాళ్ళు చూస్తూ ఊరుకోరు. అది మీకు మీ పార్టీకి మంచిది కాదు. చాలు, ఇక నేనుంటా. మరి ఈ విషయం ఇక్కడ పులి స్టాప్ పెట్టి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ చూద్దాం. దైవదూత ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్పై టీఆర్ఎస్ కార్యకర్త దాడికి దిగాడు. ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. ఇదే విషయంపై మాట్లాడడానికి కేసీఆర్ గారిని లైవ్లోకి తీసుకుందాం. చెప్పండి కేసీఆర్ గారు, దీనిపైన మీరేమంటారు? గమ్ముచ్చట ఇడిచిపెట్టు గాని ముందుగా నీ కంగ్రాట్స్ నాని. ఎందుకండి? గమ్మత్తున్నవై కొడాలి, నీ మంత్రి పదవి ఉష్పటాకన్నదంట కదా. అబ్బా, ఆ పచ్చబ్యాచి సౌడ సన్నాసులు అనుకుంటే మీరు కూడా ఏందండి ఏడిపిస్తా ఉన్నారు. అయితే ఏం చేద్దామంటావు మరి? నన్ను ఇప్పుడు లైవ్లకు పిలిచిన కారణం ఏందో ముందుగా లజ్జెప్. అదే, ఆ పాలు గారి పైన జరిగిన దాడి పైన మీరేమంటారు? ఒర్రోరు ఆడబాయ్ వండుకొని దీని ఈడుబాయ్ అన్నట్టు ఆయన ఏదో వాగిండని నువ్వు నన్ను వచ్చి అడగడం ఏంది? ఇట్స్ నాట్ కరెక్ట్. తెలంగాణలో చీకటి రోజులు వచ్చాయి. గోండా, డ్రగ్స్, మాఫియా అక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ గోండాలుగా ప్రవర్తిస్తున్నారని పాల్ అంటున్నాడు. మరి దానికి మీ కౌంటర్ ఏంది? రుజువు చేస్తాడా? రమ్మన్న ముందుకొచ్చి మాట్లాడమని. చాలా మంది చాలా విషయాలు చెప్తారు, ఏది కూడా ఆగమాగం కావద్దు, ఆలోచన చేయాలి. అయినాగా పిచ్చోడేదో అన్నాడని నువ్వుగా ముచ్చట నన్నడిగా పెడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆయనకి అభిమానులు ఉన్నారట. మీ తెలంగాణలో 3 కోట్ల మంది అభిమానులు ఉన్నారంట కదండి. దున్నపోతుకు సున్నం పూస్తే ఆవైతుందా? ఆ పాలు మాట్లాడిన మాటలకు చెప్పులేయాలి గాని గడెవడో ఒక బైర్ వీకిండు. ఆ కొట్టిన వ్యక్తి అదే ఆ అనిల్ రెడ్డిని మీరు మీ కొడుకే పంపించారని, ఇది ప్లాన్డ్గా జరిగిందని పాల్ అంటున్నాడు. మరి దానికి మీ స్పందన ఏంటి? స్పందన లేదు రష్మిక, మందన లేదు. ఆ కామెడీ పీస్ని కొట్టమని ఎవరైనా పంపుతారానా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా అడగనిక్కే? అయితే ఆ అనిల్ని మీరు పంపలేదు, మిమ్మల్ని మీ అబ్బాయిని నోటుకు వచ్చినట్లుగా పాలు తిడతంటే తట్టుకోలేక కోపం వచ్చి మీ కార్యకర్త కొట్టాడు అంటారు, అంతేనా? ఇది ముమ్మాటికి నిజం కావచ్చు. నేను అబద్ధాలు చెప్పను, నన్ను చంపినా కూడా నేను అబద్ధాలు చెప్పను. గింత పెద్ద మనిషిని పట్టుకొని ఈ అడ్డగోల్ టాపిక్ కి పిలుస్తావానే? సోయి ఉండాలి కదా కొంచెమన్నా నీకు కూడా. ఐఎమ్ సారీ. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు కరెక్ట్ కాదు కదా, కనీసం మీరు ఖండించాలి కదా. ఏమైతుంది? మేం ఖండిస్తున్నాం. ఏ విషయాన్ని సార్? అరే భయ్, మేం ఖండిస్తున్నామని చెప్పినా కదా. అది సరే అండి, ఏ విషయాన్ని ఖండిస్తున్నారు? అరే బరాబర్, మేం ఖండిస్తున్నాం. ఓహో, అర్థమైంది. మా అంబటన్నలా మీరు పాత రికార్డే వేస్తున్నారంటే నన్ను ఇంకా మూసుకోమనేగా. సరే సరే, మీరు బయలుదేరండి. ఇది కేసీఆర్ గారి కథ. మరి ఇదే విషయం పైన మాట్లాడడానికి ఆర్జీవీని లైవ్లోకి తీసుకుందాం. చెప్పు ఆర్జీవీ, ఈ విషయం పైన నువ్వేమంటావు? నేనేమంటానంటే, ఇప్పుడు 155 దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన మన పాల్కి ఒక చిన్న టీఆర్ఎస్ కార్యకర్త కొడితే కనీసం ఒక్క ప్రెసిడెంట్ అయినా నోరు మెదపడం లేదు. ఏం ఏం ఊరుకో ఆర్జీవే, ఇప్పుడు కామెడీ చేయడానికే టైం కాదు. నేను సీరియస్గా అడుగుతున్నా. నేను కూడా సీరియస్గానే చెప్తున్నాను. యా, అంత గొప్ప వ్యక్తి అయిన పాల్ని ఒక సాదా సీదా కార్యకర్త కొట్టాడంటే నాకే బ్లడ్ బాయిల్ అవుతుంది. ఎందుకంటే నేను పాల్కి పెద్ద ఫ్యాన్ని. యా, మరి అంత పెద్ద ఫ్యాన్ అయినప్పుడు ట్విట్టర్లో ఆ ట్వీట్ ఎందుకు పెట్టినట్లు? నా మనసులో ఏముందో అది పెట్టాను, దాంట్లో తప్పే ఉంది. యా,
ఇప్పుడు అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో రాజకీయాలు మంచి వేళ్ళలో ఉన్నాయి కాబట్టి పాలనే వ్యక్తి ఏదో రకంగా ఇంటర్ఫియర్ అవ్వాలి కనుక ఈయనే కొట్టించుకున్నాడేమో సానుభూతి కోసమని నా డౌట్. ఎంత సానుభూతి కోసం అయితే మాత్రం చీప్గా ఆ కార్యకర్తతో ఎందుకు కొట్టించుకుంటాడు చెప్పు. అందులోనూ నువ్వు చూడలేదా చెంప చెల్లు మందే. ఇప్పుడు సెంటిమెంటు ఆయింట్మెంటు రాద్దామని పాలే ఈ పన్నగం పన్నాడేమో అని నా అనుమానం. కొట్టింది కేసీఆర్ కేటీఆర్ అయితే స్పందించాలి కానీ సామాన్య కార్యకర్త అంటే ఆ అనిల్ని అరేంజ్ చేసింది ఈ పాలే అయి ఉండొచ్చు. ఇది జస్ట్ నాకున్న డౌటే సుమా. యా అలాగే కేసీఆర్ కేటీఆర్లను వదలను, కేటీఆరే ఇదంతా జయించాడని పాల్ అంటున్నాడు, మరి దానికి నువ్వేమంటావు? ఏమో చెప్పలేము, కొట్టించుండొచ్చు కొట్టించకపోనుండొచ్చు, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు మనకి కామెడీ పీస్గా కనిపిస్తున్న పాలు రేపు తెలంగాణకి సీఎం అవ్వచ్చు, దేశానికి పిఎం అయినా అవ్వచ్చు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నాకు ఈ పాలిటిక్స్ అంటే పడదు. ఐ హేట్ పాలిటిక్స్. ఎవరట సస్తే నాకేంటి, నా ఓట్గా నాకుంది, నా ఎంజాయ్మెంట్ నాకుంది, ఐ డోంట్ కేర్. నువ్వు కూడా వెళ్ళి హాయిగా క్యాజినోలో ఎంజాయ్ చేయి, టైం వేస్ట్ చేయకు. లేదంటే పాల్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి ప్లీజ్. అడిగిన దానికి జవాబు చెప్పు కాంట్రవర్సీ ఆర్జీవే. నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను, మీరే అర్థం చేసుకోలేదు, ఉంటాను బాయ్. ఆయన్ని కాదు నిన్ను చేర్చాలి పిచ్చి ఆసుపత్రిలో. ఇది ఆర్జీవీ అర్థం పర్థం లేని మాటలు. మరి ఇదే అంశం పైన మాట్లాడడానికి నేటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పాల్ గారిని లైవ్లోకి తీసుకుందాం. చెప్పండి పాల్ గారు, మీ పైన జరిగిన దాడి పైన మీరేమంటారు? ఇదిగో కొడాలి గారు, నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే 2 నిమిషాల్లో పూర్తిగా మ్యాటర్ చెప్తాను. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగింది, అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దేవుడు ఉన్నాడు, నా పైన చెయ్యేసిన వాడు ఎక్కువ రోజులు బతకడు, చూస్తూ ఉండండి. ఇదంతా మీ ప్లానే అని, మీరు సానుభూతి కోసం వాడితో కొట్టించుకున్నారని ఆర్జీవీ కామెంట్ చేశాడు, మరి దానిపైన ఏమంటారు మీరు? వాడో మూర్ఖుడు, వాడి మాటలు నేను పట్టించుకోను, అయినా నాకు వాడికి పోలికేంటి? వోడ్కా తాగి పిచ్చి పిచ్చి బూత్ సినిమాలు తీసే వాడు వాడు వెదవేశాలు. కేసీఆర్ కేటీఆర్ పైన ఎందుకు పాల్ గారు అంతగా ఫైర్ అవుతున్నారు? మీ గగన్ గారు వదిలిన బాణం ఎలా ఉందో చూస్తూనే ఉన్నాగా. నేను బాణాన్ని కాదు, టైంపాస్ బఠానీని కాదు, బంగారు తెలంగాణని గోండాలు తెలంగాణగా మారుస్తున్నారు. రైతు బంధు అని ఏం చేశారు, ధాన్యం కొనకుండా చేతులు ఎత్తేశారు. అసలు వాడిని నా మీద ఉసిగొల్పి పంపిందే ఆ కేటీఆర్. కావాలంటే జ్యోతిని అడగండి, లేడీ డైనమైట్ ఒంటి చేత్తో ఎదుర్కొంది మా జ్యోతి. నాకేదైనా హాని జరిగితే ఆ కేసీఆర్ కేటీఆర్లే బాధ్యులు, చూస్తూ ఉండండి. వాళ్ళకి ఈసారి ఎన్నికల్లో పెద్ద షాక్ తగులుతుంది. కానీ ఆ దాడి చేసిన వ్యక్తి అనిల్ రెడ్డి మాత్రం మీరు కేసీఆర్ని కేటీఆర్ని తిడతంటే భరించలేక కొట్టానని అంటున్నాడు, మరి దానికి మీరేమంటారు? వారి పరిపాలన బాగాలేదు, రైతులకు న్యాయం జరగలేదు అన్నాను, దాంట్లో తప్పేముంది, ఉన్నదే అన్నాను. అయితే రౌడీల్ని గోండాలు పెట్టి కొట్టిస్తారా? కొట్టింది ఒకడేగా పాల్ గారు, రౌడీలు గోండాలు అంటున్నారు, అప్పుడే రాజకీయాలు వంట పట్టినట్లున్నాయే. అంటే ఏంటి, నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? ఆ డీజీపీని ఆ సిఐని వాళ్ళెవ్వరిని వదలను, 2 రోజుల్లో సస్పెండ్ కూడా అవుతారు, చూస్తూ ఉండు. సరే ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లాన్ ఏంది పాల్ గారు? తెలంగాణ ఎన్నికల్లో ఈసారి పోటీ చేసి 119లో 110 సీట్లు కొడతాను. నన్ను ఆ కేసీఆర్ ఆ కేటీఆర్ కొట్టించినందుకు ఆ దేవుడి కృపతో ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తాను, చూస్తూ ఉండు. పోయినసారి ఏపీలో భారీ మెజారిటీ వచ్చినట్లే ఇప్పుడు తెలంగాణలో వస్తుంది అంటారు, అంతేనా? ఎందుకండి పాల్ గారు మీకు ఈ కుళ్ళు రాజకీయాలు, హాయిగా తిని ప్రెసిడెంట్స్కి సీఎంస్కి బ్లెస్సింగ్స్ ఇచ్చుకుంటూ ఉండొచ్చు కదా. అలా ఉండిపోతే నాకు స్వార్థపరులకు తేడా ఉండదు. ఈ దేహము దేవుడు మనకిచ్చింది పక్కనోడిని ఓదార్చేందుకు. నేను ప్రజలకు మేలు చేయడం కోసం ఎక్కడి వరకైనా వెళ్తాను, చావటానికైనా సిద్ధం. ఈ తెలంగాణలో నా ప్రజాశాంతి పార్టీ జెండా రెపరెపలాడుతుంది, చూస్తూ ఉండు. బాయ్ బాయ్ కొడాలి. ఇదండే పాల్ గారి ప్రతిజ్ఞ,
ఏదేవైనా చవట దద్దమల్లా సన్నాసుల్లా భౌతిక దాడులు చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. నేను కూడా ఖండిస్తున్నా. ఇది ఇవాల్టి పొలిటికల్ తాలింపు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. నేను గేదలకు కుడితిపెట్టే టైం అయింది, ఉంటాను.